नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सारी फंसते हैं స్థానికేతరులు కూడా ఇక్కడ టెనెంట్గా ఉంటున్నారు. ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి టెనెంట్స్ అందరినీ వాళ్ళను చెక్ చేయడం జరిగింది. వాళ్ళ టెనెంట్స్ కాకుండా ఈ ఓనర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారికి సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానికేతరుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారికి సంబంధించిన వివరాలు ఐడి ప్రూఫ్ కావచ్చు, సెల్ నెంబర్స్ కావచ్చు తీసుకోవాలని వారికి చెప్పడం జరిగింది. ఇంకా ఈ కాలనీలో వాహనాలని కూడా తనిఖీ చేయడం జరిగింది.
తనిఖీలో మొత్తం ఒక కారు 36 మోటార్ సైకిల్ 9 మంది అనుమానాస్పదంగా కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ వీటన్నిటినీ మేము వెరిఫై చేసి వాళ్ళ చెక్ చేసి తదుపరి చర్య తీసుకుంటాము. అయితే ఈ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే నేరాలు తగ్గించి ప్రజలలో ధైర్యం నింపడం కొరకే స్థానికులకు. ఎందుకంటే ముఖ్యంగా ఈ నేరాలు చేసినంత ఇతర రాష్ట్రాల నుంచి స్థానికేతరులు వచ్చి షెల్టర్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఇంటి ఓనర్స్ అందరినీ అప్రమత్తం చేసి వారిని చైతన్యవంతం చేసి అట్లాంటి నేరస్తులకు షెల్టర్ ఇవ్వకుండా నిఘా ఉంచి స్థానికేతరుల మీద నిఘా ఉంచి నేరాలు తగ్గించడం కొరకే దీని కొరకు అందరూ పోలీసులకు సహకరిస్తే మేము తగ్గించగలుగుతాం. మరి కార్డన్ సెర్చ్ ఇదే విధంగా ఇంకా జిల్లాలో ఈ నెల కొనసాగిస్తాం. ఇప్పుడు 9 మంది అనుమానులు తెలిసిపోయారు వారి ఆరు నెలలు అయితే ఇంకా తదుపరి సార్ స్థానికులు స్థానికేతరుల వాళ్ళు స్థానికేతరులు ఇక్కడ సమీప ఫ్యాక్టరీలో పనిచేసే ఎంతోమంది స్థానికేతరులు కూడా ఈ కాలనీలో ఉంటున్నారు. ముఖ్యంగా బీహార్ ఇంకా ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా మేము వారి సమాచారాన్ని కూడా సేకరిస్తాం. ఒక 36 టూ వీలర్స్ చేయడం జరిగింది, 6 ఆటోస్, ఒక కారు. అంటే కొన్ని చూస్తే అందులో కొన్ని నెంబర్ ప్లేట్స్ తుడిపేయడం జరిగింది. కాబట్టి ఆ తుడిపేస్తే మాత్రం వాళ్ళకు హెవీ పెనాల్టీ ఉంటుంది. అంటే ఈ చాలా నుంచి తప్పించుకోవడం కొరకు కాబట్టి ఎవరు అట్లా వాహన యజమానులు ఎవరు అట్లాంటి నెంబర్ ప్లేట్లు సక్రమంగా ఉంచుకోవాలి. ఇతరులు అందరినీ తనిఖీ చేయడం జరిగింది. స్థానికేతరులనేమో తనిఖీ చేసినాము, ఇంటి యజమానులకేమో అప్రమత్తం చేసినాము. ఈరోజు అంత స్థానికేతరులు అందరినీ వెళ్ళి చెక్ చేసి ఇప్పుడు వీళ్ళంతా 9 మంది కొంచెం అనుమానంగా ఉందని ఫర్దర్ ఎంక్వైరీ కొరకు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఇంటి యజమానులకు కూడా చెప్తున్నాం అన్నట్టు స్థానికేతరులకు రెంట్కి ఇచ్చేటప్పుడు వారి డీటెయిల్స్ తీసుకోవాలి, వారి ఐడి ప్రూఫ్ అవన్నీ తీసుకోవాలని చెప్తున్నాము. చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత ఓ ఇంటి ఓనర్ల మీద కూడా ఉంది. అదే వాళ్ళని చెప్పడం జరిగింది.